నమస్తే రవి సార్. నమస్తే అండి సార్. ఒకప్పుడు మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి, నేను పాటించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు సార్. నిన్న అవన్గడ్డలో మాట్లాడుతూ బీజేపీతో ఇక దోస్తీ కుదరదేమో, వెళితే నష్టము అని కంప్లీట్గా కుండబద్దలు కొట్టేశారు సార్. అంటే ఏంటి సార్, బీజేపీని దూరం పెట్టాలని, దూరం పోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారా, లేకపోతే మరింకేదన్నా వ్యూహం దీని వెనకాల దాగి ఉందా? అటు బీజేపీ స్టాండ్ ఏంటి, ఇటు పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ ఏంటి అంటే అర్థం కాకుండా ఉంది సార్. మీ విశ్లేషణ ఏంటి సార్? విజయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి 4 యాత్ర 4 విడత నిన్న మొదలుపెట్టారు. ఇది ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలో. అదివరకు గోదావరి జిల్లాలేమో అవి జనసేనకు ఆయనకు ఎక్కువగా గ్లామరు ఫాలోయింగ్ ఉంటాయి అనుకునేవి. ఇవి రెండేమో కొద్ద గొప్ప తెలుగుదేశం ఇంకా కొంచెం ఉంటుంది అని. సో ఆ రీత్యా అది ఎంచుకోబడిన చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసిన విషయమే. రెండవ చంద్రబాబు నాయుడు అరెస్టు వీటన్నిటి తర్వాత పెరిగిన ఒక ఉద్రిక్త వివాదగ్రస్తమైన వాతావరణం, పవన్ కళ్యాణ్ బయటపడిపోయి మేము తెలుగుదేశంతోనే వెళ్తామని స్పష్టంగా చెప్పేయడం, ఈ నేపథ్యంలో యాత్ర జరుగుతుంది. మిగిలిన మూడింటికి ఇప్పటికీ ఒక తేడా ఏమంటే, నవ్ పవన్ కళ్యాణ్ ఓపెన్లీ ఈజ్ విత్ టీడీపీ సార్, బట్ వేరాస్ టీడీపీ ఈజ్ నాట్ విత్ బీజేపీ. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, నేను ఎన్డీఏలోనే ఉన్నాను ఉంటానని కూడా చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్టు దానికి దారితీసిన పరిస్థితులు లేకపోతే విమర్శలు అది ఒక ఎత్తు, ఎప్పుడు బయటకు వస్తారు, కేసులు ఏమవుతాయి, కోర్టులు ఏం చెప్తాయని. కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష సీనియర్ నాయకుడు జైలు లోపల ఉన్నప్పుడు, లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు, రాష్ట్ర రంగస్థలం మీద పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రధారిగా ప్రతిపక్షం తరఫున కనపడతాడు ఆ రెండు పార్టీల్లో అనేది అభిప్రాయం సార్. కాబట్టి ఆయన నిన్న ఎంపిక చేసుకుంది కూడా బందరు, అవనిగడ్డ, ఇవన్నీ సామాజిక నేపథ్యాలన్నీ కూడా చూసి ఎంపిక చేసుకున్న ప్లేస్లు అవి. ఏమి యాదృచ్ఛికంగా జస్ట్ లైక్ దట్ ఏమీ ఆయన తీసుకోలేదు సార్. అంటే తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలంటే ఏ ప్రాంతాల్లో తన ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది సామాజికంగా అని భావించాడో అక్కడికి ఆయన వెళ్తున్నారు. బహుశా తనది బలం ఎంత అని కూడా అంచనా వేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇట్లాంటప్పుడు స్పష్టంగా ఏంటంటే, నేను తెలుగుదేశంతో మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాము అని మళ్ళీ చెప్పడంతో పాటు సార్, బీజేపీతో వెళ్ళాలి అని నేను బీజేపీ గురించి కూడా చాలా ఆలోచించాను, కానీ రిస్క్ ఎందుకని తెలుగుదేశంతోనే వెళ్ళాలని ఫైనలైజ్ చేసుకున్నాను అని చెప్పారు సార్. సో ఈ రిస్క్ ఎందుకని అనే దాని మాటకు ఏంటి అర్థం? రకరకాల అర్థాలు. అవును సార్. మనం అంతకుముందు గోదావరి జిల్లాలో పర్యటనలో ఉదాహరణకు భీమవరం అనుకుంటా, లేకపోతే అంతకుముందుకి ఎక్కడ పిఠాపురము, అక్కడ మాట్లాడుతున్నప్పుడు నన్ను శాసనసభకు మమ్మల్ని శాసనసభకు పంపించండి, ఏదేమైనా ఎంటర్ అయి తీరాలి మేము, కాబట్టి మేము ఎత్తుగడల్లో కావాలంటే ఒక ముందు అదే ఎక్కడ నెగ్గడమో కాదు ఎక్కడ తగ్గడమో తెలిసిన వాడే లీడర్ అని అత్తారింటికి దారేది డైలాగ్ ఉంది కదా, అవసరమైతే కొంత తగ్గడానికైనా చేసి సభలో ప్రవేశించడం కీలకం అనే మాట ఆయన చెప్పారు. అప్పటికిప్పటికీ అదనంగా చంద్రబాబు అరెస్టు సమస్య ఒకటి వచ్చింది. సో చంద్రబాబు అరెస్ట్ కూడా పవన్ ప్రొజెక్షన్కు ఒక మంచి మార్గం, ఇది ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంటుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో వచ్చే ఒక క్వశ్చన్, నాటి క్వశ్చన్, బీజేపీ సార్ ఎన్డీఏతో ఉన్నారు, బీజేపీతో ఉన్నారు ఎన్డీఏలో ఉండటం అంటే. రెండోది, తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ అచ్చంగా ఢిల్లీలో ఉండి ఎవరి కోసం ప్రయత్నిస్తారు? ఒకటి అడ్వకేట్లను కలుసుకోవటం, రెండోది అధినాయకులను అంటే బీజేపీ అధినాయకులను కలుసుకోవడానికి ఆయన విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరు ఇంతవరకు వాళ్ళు ముందుకు రావట్లేదు. కానీ సో ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అంటున్నాడు బీజేపీతో వెళ్తే రిస్క్ ఎందుకని అని అంటున్నాడు. బీజేపీ వాళ్ళ విషయానికి వస్తే సోమవీరరాజు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా మేము జనసేనతో ఉన్నాం అంటున్నారు. మళ్ళీ జనసేనకు వైసీపీ ఇదైంది, వైసీపీకి బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తుంది, ఆశీర్వదిస్తుంది అని కూడా చెప్తున్నారు. సో వెరీ కాంప్లికేటెడ్. ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో బీజేపీ అనేది ఓకే సార్ ఒక సెంట్రల్ పాయింట్గా నిలబడుతుంది. కమ్యూనిస్టులను తీసుకుంటే రాఘవ్ లాంటి వాళ్ళు, బీజేపీ చుట్టూ 3 ప్రాంతీయ పార్టీలు తిరుగుతున్నాయి, అది రాష్ట్రానికి మంచిది కాదని వాళ్ళు చెప్తున్నారు. ఒకటైతే ఖాయం కదా, వైసీపీ ఎన్నికల పొత్తు అయితే పెట్టుకోదు సార్. సో ఎన్నికల పొత్తు కోణం వచ్చినప్పుడు టీడీపీ జనసేన పట్ల బీజేపీ ఎలా ఉంటుంది? ఓకే సార్, ఇది పెద్ద ప్రశ్న. అది పవన్కి కూడా అర్థంగా, ఒకటైతే బీజేపీతో మాత్రమే వెళ్తే రిస్క్ అని ఆయన ఒప్పుకుంటున్నాడు. అంటే నేను సవాల్ చే నేను ముఖ్యమంత్రిగా
నేనేమో అభ్యంతరం లేదని నిన్న కూడా చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఎన్నికల తర్వాత వెళ్తుందని ఆ పార్టీ వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు. ఈరోజు కూడా ఎవరో టీవీ చర్చలో చెప్తున్నారు. కానీ మరోవైపును చూస్తేనేమో బీజేపీతో పోతే కూడా రిస్క్ అని, అంటే మేము ఒక్కరం గెలవకపోవడమే కాదు బీజేపీతో కలిసి వెళ్ళినా కానీ గెలవలేమేమో, రిస్క్ ఏమో, మళ్ళీ వైసీపీ వస్తుందేమో అని ఒక అనుమానాస్పదంగా ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారు. సో ఇది రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ అంచనా, మీ అంచనా నా అంచనా కాదు. కాబట్టి అందుకనే ఒక విధంగా తెలుగుదేశంతో కలవడం అనివార్యం సార్, అలా కలిస్తేనే శాసనసభలో ప్రవేశించడం సాధ్యం అని భావిస్తున్నారు. శాసనసభలో ప్రవేశించడమే కష్టం అని చెప్తున్న వ్యక్తి నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా మా పార్టీ మళ్ళీ ఉంటుంది అని చెప్తున్నారు. మోదీ అంటే అపార గౌరవం, అమిత్ షా అంటే అమోఘ గౌరవం అని చెప్తున్న వ్యక్తి బీజేపీతో ఉంటే రిస్క్ అంటున్నారు. అవును సార్, రిస్క్ అని లెక్కల రీత్యా క్యాలిక్యులేషన్స్లో చెప్తున్నారు. కానీ రాజకీయంగా బీజేపీ వల్ల దేశానికి రాష్ట్రానికి చాలా రిస్క్ అని కమ్యూనిస్టులో కాంగ్రెస్ చెప్తున్న దాంతో ఏకీభవించట్లేదు. మళ్ళీ బీజేపీతోనే ఉన్నారు. ఇంక ఇందులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో విఘ్నులైన ప్రజలే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంతే, ఏ స్టాండ్తో ఉన్నారు మీరు, దేనికి ఉన్నారు, మీకెందుకు చెప్పాలి అంటుంటారు కొంతమంది. నిజమే, వైసీపీకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఆయన ఇష్టం అయింది, కానీ వినేవాళ్ళకైతే చెప్పాలి కదా. ఖచ్చితంగా సార్, విమర్శకులకైతే చెప్పాలి కదా. అదైతే దాటే తలుచుకున్నాడు ఆయన ఇప్పటికి కూడా. సార్, ఇప్పటి వరకు ఈ రాజకీయ పరిణామక్రమాలని, ఈ పొత్తుల పరిణామక్రమాలని బీజేపీ హైకమాండ్ నిశితంగా గమనిస్తూ ఉంది అనేటువంటిది ఒక వాదన ఉంది సార్. నిశితంగా గమనిస్తూ సరైన టైంలో స్పందించాలి అనేటువంటి బీజేపీ వ్యూహాత్మక మౌనం అనుకోవాలా, లేకపోతే మనకెందుకే తలనొప్పి వాళ్ళు కొట్టుకుంటారు కదా అని చెప్పి అనుకోవాలా, ఏంటి సార్ ఇది? నిశితంగా గమనిస్తుందా, కుత్సితంగా గమనిస్తుందా మనం చెప్పలేము. వాళ్ళ ప్రయోజనాల కోణం వాళ్ళు చూసుకుంటారు సార్. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కూడా కేసీఆర్ పట్ల గతం కంటే కొంచెం మెత్తగ్గా ఉన్నారని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు ఎప్పుడు కూడా కొంత మెతక వైఖరితోనే ఉన్నారు, కొంచెం సానుకూలంగానే ఉన్నారు. ఈయన కూడా వాళ్ళకు పూర్తిగా అనుకూలంగా ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఈ పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి, జనసేన మేము కలిసి వెళ్తాము, ఓకే, మా పొత్తు పవన్ కళ్యాణ్తో మాత్రమే ఉంది, ఇలాంటి ప్రకటనలు వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా, నేను మార్నింగ్ కూడా హ్యాడ్ ఎ టాక్ విత్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ దట్ పార్టీ, ఓకే సార్, ఈ క్షణాన్ని కూడా వాళ్ళు బీజేపీని విమర్శించడానికి కానీ బీజేపీకి మాకు ఏం సంబంధం లేదని చెప్పడానికి కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిన తర్వాత క్రమంలో కూడా ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. లేదు సార్, చెప్పకపోగా ఢిల్లీ వెళ్ళి ఆ పార్టీనే మళ్ళీ దగ్గర కావడానికి, ఆ పార్టీకే నివేదించడానికి ట్రై చేస్తున్నారు. కేంద్రంలో పెద్దల ఆదేశాలు లేకుండా ఇది ఎలా జరుగుతుంది, అసలు ఈడీ కేసు పెట్టిందే బీజేపీ కదా అని మాలాంటి వాళ్ళం ఎన్ని చెప్తున్నా కానీ, విమర్శలు వస్తున్నా, సిపిఐ నారాయణ కూడా నిన్న ఎక్కడో చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నా కానీ ఎవడైతే వెనక ఉన్నాడో, అరెస్టు వెనక అని చెప్తున్నారో వాళ్ళని ఆశ్రయించడానికి కూడా ఆ పార్టీ ఇప్పటికీ సిద్ధంగా ఉంది. ఇదో పెద్ద వైరుధ్యం కదా. వాళ్ళని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటూ ఉంది. సో దీన్ని మనం ఎలా, బీజేపీకి ఈ విషయాలన్నీ తెలుసు కదా. సో బీజేపీ సిట్టింగ్ ప్రెటి ఇన్ ఆంధ్రప్రదేశ్ సార్, అటు గెలిచినా లేకపోతే ఇటు మొగ్గినా మాకైతే అనుకూలంగానే ఉంటుంది, అందరూ మా చుట్టే తిరుగుతున్నారు కదా అనే ఒక ఇంప్రెషన్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే ఏపీలో బీజేపీకి బలం లేదు కాబట్టి, వాళ్ళకి బలం లేదు కాబట్టి అంతే సార్. బలం నీవు కానప్పుడు నీకు ఎక్కువ ఉపయోగంగా ఉండేవాడిని అక్కడ ఉండనివ్వు అనేది రాజకీయ సూత్రం కదా. ఇటు పరిస్థితుల్లో బీజేపీకి ఏమి ఏపీలో ఏమి ఠికానా లేదు. కాబట్టి ఇంకా విపరీతం ఏమంటే సార్, తెలుగుదేశం పార్టీ చేయించుకున్న సర్వేలు అభిప్రాయాలు వీటన్నిటిలో బీజేపీతో వెళ్తే చాలా నష్టం కష్టం అని చెప్తున్నా సరే సార్, ఫర్ ఇట్స్ ఓన్ సర్వైవల్ బీజేపీ ఆశీస్సులు ఉండాలి అని తెలుగుదేశం అధినేత గట్టిగా కోరుకుంటున్నారు. ఆయన నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రిస్క్ అని చెప్పడం కూడా బీజేపీకి మింగుడు పడే విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో బెదిరి, మేము కేంద్రము మోదీ ఇవన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఎన్డీఏలో ఉండి బీజేపీతో వెళ్తే రిస్క్ అనడం ఏ విధమైన పరస్పర విరుద్ధమైన ప్రకటన కదా. అవును సార్, మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కన్ ఈరోజు జరిగే సమావేశంలో నేను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తున్నానని చెప్పమనండి. తెలుగుదేశం ఎన్డీఏలో ప్రవేశించడానికి తంటాలు పడుతుంది,
పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉండి దండాలు పడుతున్నాడు సార్. ఏంటి రాజకీయ విచిత్రం? అవును సార్. సో ఎందుకు వాళ్ళు క్లియర్గా బయటికి రాకూడదు, ఎందుకు రారు? కాబట్టి పవన్ మాటల్లో నిజంగా బీజేపీతో రిస్క్ ఉందనుకుంటే సార్, తనకు రిస్క్ ఒకటే కాదు దేశానికి రాష్ట్రానికి కూడా రిస్క్ ఉంది. మనకు మేలు జరగడం లేదు, మనకు హోదా రావడం లేదు, ఇలా తను భావించేటైతే ఆయన ఈ షుడ్ వాకౌట్ ఆఫ్ ఎన్డీఏ. ఎన్డీఏలో కూర్చొని మోదీ గారి మీద అమోఘమైన గౌరవంతో ప్రణామం పెట్టుకుంటూ నాకు రిస్క్ అంటే ఎలా కుదురుతుందండి అది? అంటే ఇక్కడ స్క్రిప్ట్ ఎక్కడో కొద్దిగా తేడా వస్తుంది, ఆ డైలాగ్ రైటరు. ఇంకా మనం మళ్ళీ ఏ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మాటల మాంత్రికుడిని చూసుకోవాల్సి వస్తుంది. రెండింటికి కలిసి వచ్చేట్టుగా ఒక డైలాగ్ రాసే పరిస్థితి ఏదైనా మనం చూడాలి చూడాలి. మరి ఈరోజు కూడా ఆయన గాంధీ జయంతి నాడు నిరాదీక్ష ఐ మీన్ నివాళి అర్పించే కార్యక్రమం అది ఇది చేశారు సార్. తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు. నారా భువనేశ్వరి కూడా ఆమె నిరాహార దీక్ష చేశారు. గాంధీ బొమ్మ మధ్యలో పెట్టి వాళ్ళిద్దరు పెట్టి ఇవన్నీ కూడా వేశారు. జిల్లాల్లో కూడా వాళ్ళు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ప్రభుత్వ సలహాదారు సార్. గాంధీ జయంతి నాడు ఇదంతా చేయటం ఏంటి? అసలు మీరు గాంధీ అంతటి వాళ్ళ గాంధీకి మీకు తప్పులు చేసి ఇలా చేయటం ఏంటి అని ఆయన దాడి చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వస్తే అంబటి రాంబాబు మంత్రి సార్, ఎప్పుడు పవన్ కళ్యాణ్ స్పెషలిస్టులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు తెలుగుదేశంలో. అవును సార్. సోషల్ కాంపోజిషన్ కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, పేరుని నాని ఇట్లా సార్. రాంబాబు ఏమంటే అసలు ఆ సభకే జనం ఎక్కువ రాలేదు, చాలాసేపు వెయిట్ చేశారు, ఆ గొంతులో జోష్ లేదు, ఆ డైరెక్షన్ లేదు, ఇదంతా అని ఆయన మళ్ళీ మళ్ళీ కొన్ని పర్సనల్ అటాక్స్ వీటన్నిటితో కూడా ఆయన చేస్తున్నారు సార్. బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీటికి జవాబు చెప్పే ఒక ప్రయత్నం కూడా చేయొచ్చు. అయితే ఏం చెప్తారు, మీడియా ఎట్లా ఇస్తుంది అనే దాని అంతటికంటే నా కీలకమైన ప్రశ్న సార్, బీజేపీ విషయంలో పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్న ఈ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలి? ఓకే, ఏంటి ఆయన ఎలా క్లారిటీ ఇస్తారు? సెకండ్ థింగ్, తెలుగుదేశం కూడా ఏం క్లారిటీకి వస్తుంది? ఓకే సార్. ఇది నేను అడగడమే కాదు, మన సిపిఐ రామకృష్ణ కూడా అంటున్నారు, సిపిఎం లీడర్ గఫూర్ కూడా అదేదో ఒక చర్చలో చూస్తున్నాను నేను. అయితే దీని మీద వాళ్ళు అక్కడి నుంచి తెంచుకుంటే తప్ప కుదరదు అనే మాట ఏమో గఫూర్ అన్నారు. రామకృష్ణ ఏమో ఏదేమైనా మేము పైన కింద ఉన్న ప్రభుత్వాలను పంపించడం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ పద్ధతిలో ఆయన చెప్పారు. సో చాలా వరకు ఈ డైలమా అక్కడికి వచ్చి ఆగిపోతుంది బీజేపీ విషయంలో. దీనికి క్లైమాక్స్ మరి పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. అలా కాకుండా ఈ డబుల్ టక్ రెండు విధాలు మాట్లాడడం వల్ల మటుకు ఏమీ ఉపయోగం ఏమి ఉండదు ఆయనకు కానీ ఆయన అనుసరించే వాళ్ళకి కానీ. ఇక్కడ ఒక పెద్ద బలమైన ఫ్యాక్టర్ ఏమంటే సార్, మైనార్టీ ఓట్లు, ఓట్లు మాత్రమే కాదు మైనార్టీలో ఉన్న అభద్రతా భావన ఇటువంటిది. ఓకే సార్. బీజేపీ వల్ల పెరుగుతుంది, నష్టం చేస్తుంది. గతసారి వీళ్ళందరూ సాలిడ్గా వైసీపీకి అనుకూలంగా వెళ్ళారు, మళ్ళీ అటువంటిది కనుక పునరావృతం అయితే ఏం ఉపయోగమే ఉండేది ఉండదు అనే ఒక బలమైన అభిప్రాయం ఉంది సార్. కాబట్టి పైగా మనవాడు సనాతన ధర్మం అవి ఇవన్నీ మాట్లాడాడు కదా, చూడాలి ఇంకా మళ్ళీ కొత్త కొత్తగా ఏమొస్తాయో వాటిని ఎలా విశ్లేషించుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో. అంతిమంగా మోదీ గారు టూర్కి వచ్చినప్పుడు ఏం సెలవిస్తారో వీ హ్యావ్ టు సీ. వైసీపీ అంటారా వాళ్ళు ఎలాగో రాజకీయంగా మాకేం ప్రత్యక్ష సంబంధాలు లేవు కాబట్టి మేము రాజ్యాంగబద్ధంగా మేము వెళ్తుంటామని వాళ్ళు చెప్తుంటారు. రాజ్యాంగం తరఫునే వాళ్ళ రాజకీయం అంతా నడిచిపోతూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర సంబంధాల పేరుతో సార్. సో ఇది పరిస్థితి సార్. థ్యాంక్ యూ సార్.